సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కళ్ళెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను ప్రారంభించడానికి, క్రీడలో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రఘుచందర్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రఘుపతి, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, సామాజికవేత్త తిప్పారపు గణేష్, మార్పు శ్రీనివాసరెడ్డి, వార్డు మెంబర్లు, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ కె మల్లేష్, జనగామ జిల్లా కబడ్డీ జనరల్ సెక్రటరీ మరపాక రాజన్న, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిట్ల ఉపేందరెడ్డి గారు, ఎస్ఐ గారు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు వాళ్ళందరూ ఈ కబడ్డీ సర్పంచ్ అధ్యక్ష వహిస్తున్న అతనికి, అదే విధంగా చీఫ్గా వచ్చిన ఎస్ఐ గారికి, ఎస్ఐ గారికి, ఐఎస్ఆర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీడిసి శ్రీనివాస్ శ్రీవేణి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా జనగామ జిల్లా అసోసియేషన్ వచ్చే వాళ్ళందరికీ, మిగతా వార్డు మెంబర్లకు, యువకులకు, మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. ఏం లేదు అనుకుంటే అన్నీ అయితే, అనుకోకుంటే ఏం కాదు. మనం నేను కబడ్డీ ఆడా ప్లేయర్ని నేను కూడా, కానీ నేను ఆడలేకపోయినా నేను ఫిఫ్త్ గా డిఫాల్టర్. నేను అయినా నేను ఆడాలి కదా, ఏ రకంలో పైకి వచ్చా కదా. నా హెల్త్ మీరు ఎస్ఎస్ కొట్టారు, నాది 62 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఎట్లున్నా చెప్పలేను, అంటే టెన్త్ పెంచుకుంటే అన్నీ ఉంటాయి. కబడ్డీ కానీ ఏది కానీ మనం ఏ ఆటలు కానీ ప్రభుత్వం ఉంటే పెంచుకోవాలి. మనం పెంచుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు గమ్యం దొరుకుతుంది. అందరూ ఏ ఆటలైనా కూడా నాపిడత ఉంటే నేను వాళ్ళు సహకరిస్తా, ఎవరైనా వెళ్ళచ్చు. నేను వాళ్ళకు ఢిల్లీ ఆడించుకునే బాధ్యత నాది. ఏం చెప్పాలంటే ఆలోచించాల, ఒకసారి కాదు. నేను ఆల్రెడీ కబడ్డీ ఉన్నా, ఇంకా వేరే అన్నా కూడా మన మండలం, ఫస్ట్ మన మండలం, తర్వాత వేరే మండలం, మన పక్క మండలం జనగామ జిల్లాలో వాళ్ళని చేశాను. మళ్ళీ ఏం చేయలేము, కావాలా అనేది నచ్చాలి నాకు. మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మీ నైపుణ్యం బయట తీస్తే ఆటోమేటిక్గా మీకు ప్రపంచంలో మీ గుర్తు మీకే వస్తుంది అని చేయాలని కోరుకుంటే అందరికీ. లింగాలగనపురం మండలం కళ్ళెం గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా పోటీలకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. దీన్ని నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు మరియు జిల్లా జనగామ జిల్లా కబడ్డీ అసోని చైర్మన్ గారు ఉపేందరెడ్డి గారు మరియు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు, మా ఎస్ఐ గారు, తర్వాత యువజనులందరికీ ఈరోజు వివేకానంద స్వామి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ఏదైతే నేషనల్ యూత్ డే రోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా అభినందనీయం. ఈ క్రీడలు ఇలానే కొనసాగించుకోవాలని మేమందరము మా పోలీసు వారిగా మేమందరం వీళ్ళకి చాలా సహాయ సహకారాలు అందిస్తాము. తర్వాత ఏంటంటే ఈ ఆటలాడే క్రీడాకారులకు మరియు గ్రామస్తులకి మనం ఇప్పుడు కోవిడ్ నిబంధనల మధ్యలో ఉన్నాం కాబట్టి ఏంటంటే కోవిడ్ నిబంధనలకు అనుసరించి ఏంటంటే వాళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఆనందోత్సవాల మధ్యలో ఈ క్రీడలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము.